ஆகாஷம் நின்னே புகழக சுவாமி நா ஆத்மயு நின்னே புகடேனுகா ஆகாஷம் நின்னே புகழக சுவாமி நா ஆத்மயு நின்னே புகடேனுகா ஸ்துதி மகிமா பிரபு ஸ்துதி स्तुति महिमा प्रभु स्तुति महिमा सूर्युडु निन्ने पोगडग स्वामी सूर्युडु निन्ने पोगडग स्वामी सोममूल गंधम चल्लेनुगा सोममूल गंधम ఆకాశం నిన్నే పొగడగ స్వామి నా ఆత్మయు నిన్నే పొగడెనుగా ఆకాశం నిన్నే పొగడగ స్వామి నా ఆత్మయు నిన్నే పొగడెనుగా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు ప్రభు మనకి ఒక నూతన దినాన్ని దయచేసి ఉన్నారు. మరి ఈ యొక్క నూతన దినంలో నూతన ఆదివారంలో మనకున్న ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ప్రతి ఒక్క కష్టాన్ని నష్టాన్ని కూడా ప్రభుకు అర్పించి ఈ దీపల పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ కేంద్రాన్ని పరిశుద్ధాత్మ సభను మరి పరిశుద్ధాత్మ సభతో కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించాలని ప్రార్థన చేద్దాం. ఇంకా మన ప్రార్థన సహాయాన్ని అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజులలో రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దిగుబల ప్రజల వారందరినీ కూడా అర్పించి ప్రార్థన చేద్దాం. దేవుడు నాకు సాయం చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును, నేను సంతసముతో నీకు బలినర్పింతును, నీ మంచితనమునకు నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరణాధుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దైవ ప్రజలారా, దేవుడు మనల్ని గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా తన రెక్కల నీడలో మనందరినీ కూడా కాచి కాపాడి ఉన్నారు. ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తన వలె
పీడితుల పట్ల, బాధితుల పట్ల, అనాథల పట్ల, అభాగ్యుల పట్ల కనికరము కలిగి ఉండమని ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. మరి మన యొక్క జీవితాల్లో మనము ఎలా జీవిస్తూ ఉన్నామో, ఇతరులకు మనం సహాయం చేయగలుగుతూ ఉన్నామా, చేయగలిగి ఉండి కూడా చేయకుండా ఉంటూ ఉన్నామా, ఇతరుల ఎదుగుదలను చూసి మనము ఈర్ష్యా ద్వేషాలకు మనం గురవుతూ ఉన్నామా, లేదా మనము ఇతరుల్ని అణచివేస్తూ మనము పైకి ఎదుగుతూ ఉన్నామా. ఒకసారి మనము తెలిసి తెలవక చేసిన తప్పిదాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ఏమైనా వ్యతిరేకంగా తప్పులు చేసిన ఎడల, వ్యతిరేకముగా పాపములు చేసిన ఎడల, మరి మన యొక్క తోటి వారికి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు, మరి ఇతరులకు మనం వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు బలిపీఠం ముందు అర్పించి ప్రభువు నుండి పాపక్షమాపణను వేడుకొని ఈ దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి మనము ప్రభువు నుండి పాపక్షమాపణను వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పితా నిమ్మును వేడుచున్నాము, మీ దయ నీళ్ళలో కోరెదము, మిమ్మును వేడుచున్నాము, మీ దయ నీళ్ళలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. చరితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, చరితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం నీళ్ళలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం
ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే సర్వోన్నతులు మా యేసు ప్రభు ఇతయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఇతయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 23:1-6. ఫస్ట్ రీడింగ్ బుక్ ఆఫ్ యిర్మీయా చాప్టర్ 23:1-6. ప్రభువు మందను చెల్లాచెదరు చేసి నాశనము చేయు కాపర్లు శాపగ్రస్తులు. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపర్లను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లా చెదరు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి. కనుక మీ దుష్కార్యములకు గాను నేను మేము శిక్షింతును. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని నేను వారిని చెల్లా చెదరు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశములకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని సంరక్షించుటకుగాను కాపర్లను నియమింతును. వారికి వెరపు భీతి ఉండవు, వారిలో ఎవడు నాశనము కాడు. ఇది ప్రభునైనా నా పలుకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొన్న రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొనను. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును, ఇజ్రాయేలీయులు శాంతితో మనదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మంచి కాపరిని నే, మంచి కాపరిని, మంచి కాపరిని నే, మంచి కాపరిని, గొర్రెలన్నీ నాకు గురుతే నా మందకు నేను ఎరుకే, గొర్రెలన్నీ నాకు గురుతే నా మందకు నేను ఎరుకే, మంచి కాపరిని నే, మంచి కాపరిని,
గొర్రెలన్నీ నాకు గురుతే నామందకు నేను ఎరుకే మంచి కాపరిని తోడేళ్ళే వచ్చిన చెదరనీయను మందను తోడేళ్ళే వచ్చిన చెదరనీయను మందను తప్పిపోయిన గొర్రెను వదిలివేయను ఎన్నడు తప్పిపోయిన గొర్రెను వదిలివేయను ఎన్నడు కంటి పాపగా కాచుకొందువు ప్రాణపదముగ పెంచుకొన్నువు మంచి కాపరివి నే మంచి కాపరిని మంచి కాపరిని నే మంచి కాపరిని గొర్రెలన్నీ నాకు గురుతే నామందకు నేను ఎరుకే గొర్రెలన్నీ నాకు గురుతే నామందకు నేను ఎరుకే మంచి కాపరిని నే మంచి కాపరిని రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2:13-18 ఎఫెసీయులకు రాసిన లేఖ 2:13-18 కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకుని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమొనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యను. వారును వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమొనర్చెను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృష్టించి శాంతిని నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. సిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమొనర్చి మరలా దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మనమిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సమకమున చేరగలుగుచున్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నమస్కారము మా మంచి కా
పరి మా ప్రియమే పరి నమస్కారము నమస్కారము మా మంచి కాపరి మా ప్రియమే పరి నమస్కారము నమస్కారము మా మంచి కాపరి మా ప్రియమే పరి నమస్కారము నమస్కారము మా మంచి కాపరి మా ప్రియమే పరి నమస్కారము 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోనే భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక 6వ అధ్యాయము వచనములు 30 నుండి 34 వరకు మార్కు సువార్త 6వ అధ్యాయము వచనములు 30 నుండి 34 వరకు శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియజేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారి పయనమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కావలి నడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు వామికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సామాన్య కాలంలోని 16వ ఆదివారంలోని దివ్యగ్రంథ పట్టణాలన్నీ కూడా దేవుడు ఎలాగైతే కనికరం కలిగి ఉన్నాడో శ్రామికుల పట్ల, బాధితుల పట్ల, దుఃఖితుల పట్ల, అభాగ్యుల పట్ల ఎలాగైతే ఆయన జాలి కలిగి ఉన్నాడో, దయ కలిగి ఉన్నాడు, అలాగే మనందరం కూడా అలాగే ఉండాలని ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా మనం చూసినట్లయితే ఇది ఈనాటి సువార్త పట్టణము. పోయిన ఆదివారంలోని సువార్త పట్టణానికి ఇది కొనసాగింపుగా ఉంటూ ఉన్నది. పోయిన వారి సువార్త పట్టణంలో మనము చూసి ఉన్నాము, యేసయ్య తన యొక్క శిష్యులను పంపుతూ ఉన్నారు. పంట విస్తారముగా ఉన్నది కానీ పనివారు తక్కువగా ఉన్నారు అని చెప్పి యేసయ్య వారిని పరిచర్యకు పంపించారు. తర్వాత మరలా వారు వచ్చిన తర్వాత ఈ పంట ఎలా విస్తారముగా ఉన్నది, ఎలా పనివారు తక్కువగా ఉన్నారు, మనము ఎలా ఆ యొక్క దేవుని పనిని కొనసాగించాలి, కేవలము వినుట ద్వారా మాత్రమేనా, వినడం వదిలేయటమేనా, లేదా మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క జీవిత విధానము ద్వారా మనము నిరంతరము కూడా దైవరాజ్య విస్తరణకై, క్రీస్తు సువార్త బోధనకై ప్రతి ఒక్కరము కూడా సజీవ సాక్షులుగా
మనము అర్పించుకోవాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నటువంటి ఇస్రాయేలీ ప్రజలు వారు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా ఉంటూ ఉన్నారు. కనీసం వాళ్ళ జీవితం వాళ్ళు జీవించడానికి కూడా ఎలాంటి వారికి ఆదరణ కూడా లేకుండా ఉంటూ ఉంది. వారికి ఎలాంటి నమ్మకం కూడా లేదు. రానున్న రోజులు మనకి మంచి జరగబోతూ ఉన్నది అనేటువంటి ఎలాంటి నమ్మకం కూడా లేకుండా ఉన్నది. ఇంకా ఎంతకాలం మనం ఈ యొక్క బానిస బతుకును బతకాలి, ఎంతకాలం ఇలా మనము ఈ యొక్క రాజుల పాలన కింద, అధికారుల పాలన కింద ఎంతకాలం మనం మగ్గిపోవాలి? మనకంటూ ఎలాంటి స్వేచ్ఛ లేదా? మనకంటూ ఎలాంటి విలువ లేదా? మనకంటూ ఎలాంటి గుర్తింపు లేదా? ఇప్పుడు ఈ సమయంలో మనము ఎలాగైతే బానిసత్వంలో బతుకుతూ ఉన్నాము, మన బిడ్డలు కూడా అలాగే వారి జీవితాలు కూడా జీవించాలా? అర్థమేముంది? మన జీవితాలకు అర్థమేముంది? మన వెనక వచ్చేటువంటి అతరాలకు అర్థమేముంది? అసలు మనం ఎందుకు పుడుతున్నాం? ఎందుకు పెరుగుతున్నాం? ఎందుకు ఇలా బానిసలుగా మారుతూ ఉన్నాం? మన గమనం ఎటువైపు ఉన్నది? మన గమ్యం ఎక్కడికి చేరుతూ ఉన్నది అని చెప్పి వారు ఒక అయోమయంలో జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు తన యొక్క సేవకుడు యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు, బానిసత్వంలో బతుకుతున్నటువంటి ఓ యొక్క దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆదరణ కూడా నోచుకోనటువంటి అభాగ్యులారా, మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. దేవుడే మీకు కాపరిగా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి కాపరులు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటూ ఉన్నారు. దేవుడే మీకు కాపరిగా వచ్చే రోజులు వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క కాపరులు మిమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉంటూ ఉన్నారు. మిమ్మల్ని వారి యొక్క స్వప్రయోజనాల కోసం, వారి యొక్క స్వార్థపు ప్రయోజనాల కోసం మిమ్మల్ని అక్రమంగా వాడుకుంటూ ఉన్నారు, అన్యాయంగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. కానీ మీకు రాబోయేటువంటి కాపరి గొప్పవాడు, మీకోసం తన ప్రాణాలను సైతం ఇచ్చేటువంటి గొప్పవాడు మెస్సయ్యగా రాబోతూ ఉన్నాడు అని చెప్పి అప్పటి వరకు కూడా భయంలో ఉన్నటువంటి వారికి, నిరాశలలో ఉన్నటువంటి వారికి దేవుడు ఆశను కల్పిస్తూ ఉన్నారు. వారు ఒక చీకటి అంధకారంలో జీవిస్తూ ఉన్నటువంటి వారికి మీకు వెలుగు రాబోతూ ఉన్నది, వెలుగు దూత రాబోతూ ఉన్నది, వెలుగు దేవుడు రాబోతూ ఉన్నాడు. మీ యొక్క జీవితాలలో, చీకటి జీవితాల్లో మీకు వెలుగు రాబోతూ ఉన్నది. మీ బానిసత్వపు సంఖ్యలు తెంచివేయబడతాయి అని చెప్పి మొదటి పట్టణంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి రెండో పట్టణంలో మనం చూసినట్లయితే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ ద్వారా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు, మనందరికీ కూడా యేసయ్య రక్తం ద్వారా మన సకల పాపముల నుంచి విడుదల ఉన్నది. యేసయ్య ద్వారా మాత్రమే మనకి పాపము, సకల పాపముల నుంచి విడుదల ఉన్నది. యేసయ్య ద్వారా మాత్రమే మనందరి మధ్య కూడా సఖ్యత ఉన్నది. యేసయ్య ద్వారా మాత్రమే మనము ప్రభువు నుంచి కోల్పోయినటువంటి ఆ యొక్క వెలుగును, మనం ప్రభువు నుంచి కోల్పోయినటువంటి యొక్క సకల ఆశీర్వాదాలను, అనుగ్రహాలను, దీవెనలను అన్నిటిని కూడా మరలా మనకి తీసుకొని వచ్చి మనకి ఇచ్చేది ఆ యేసయ్య మాత్రమే అని చెప్పి పునీత పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. అలాగే మన మధ్యలో, విశ్వాసుల మధ్యలో చాలా భేదాలు ఉంటూ ఉన్నాయి. మేము గొప్ప అంటే మేము గొప్ప అనే విధంగా గొప్ప వారు విడిపోతూ ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు, ప్రభుని యొక్క రక్షణలో, ప్రభుని యొక్క ప్రేమలో, ప్రభుని యొక్క దయలో, ప్రభుని యొక్క క్షమలో మనందరం కూడా ఒకటే. మనందరికీ కూడా ఒకే దేవుడు ఉన్నాడు. మనందరికి కూడా ఒకే విశ్వాసం ఉన్నది. మనందరి కోసం కూడా ఒకే యేసయ్య తనను తాను అర్పించుకున్నాడు. ఒకే రక్తం ద్వారా మనందరం కూడా విడిపించబడ్డాము. ఒకే రక్తం ద్వారా మనందరం కూడా పరిశుద్ధులుగా చేయబడ్డాము. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో కూడా మనం చూసినట్లయితే యేసయ్య అక్కడ మూడు విషయాలను మనము గమనించవచ్చు. ఈ యొక్క సువార్త పట్టణంలో ప్రారంభంలో శిష్యులు పరిచర్యకి వెళ్ళి సంతోషంతో తిరిగి వచ్చారు. తర్వాత వాళ్ళు విశ్రాంతి లేకుండా ఉన్నారు. తర్వాత యేసయ్య
అక్కడికి ఆయన వెతుక్కుంటూ వస్తున్నటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా వెతుక్కుంటూ వస్తున్నటువంటి ప్రజల పట్ల యేసయ్య కనికరమను కలిగి ఉన్నాడు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి మనం ఈ సువార్త పట్టణంలోని మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ శిష్యులు యేసయ్య చెప్పిన విధంగా పంట విస్తారము, పనివారు తక్కువ, మీరు వెళ్ళి అక్కడ నా యొక్క సువార్తను బోధించండి, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు విడిపించండి, పిశాచ పీడితులను మీరు ఆ యొక్క బంధనాల నుంచి మీరు విడిపించండి, అనారోగ్యంతో బాధపడే వారిని మీరు స్వస్థపరచండి అని యేసయ్య పంపినప్పుడు వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో వెళ్ళి ఉన్నారు. అదే ఉత్సాహాన్ని ప్రభువు చెంత, వారి యొక్క గురువు చెంత మరలా వారు తెలుపుకోవాలని అక్కడికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి విశ్రాంతి కూడా లేకుండా ఉంటూ ఉన్నది. యేసయ్య ఎలాగైతే వారిని బయటికి పంపించి ఉన్నారు, ఎందుకంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు ఉన్నటువంటి కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, బయట సంఘము ఎలా ఉన్నది, సమాజము ఎలా ఉన్నది, అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారా, అందరూ నీతి న్యాయాలతో జీవిస్తూ ఉన్నారా, అందరూ మంచిగా ఆదరణ కలిగి ఉన్నారా, అందరూ సంతోషంగా జీవిస్తున్నారు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పి యేసయ్య వారిని పంపించారు. అదేవిధంగా యేసయ్యను కూడా అనేక మంది బిడ్డలు వెతుక్కుంటూ వస్తూ ఉంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యేసయ్య ఏమాత్రం కూడా వారిని తిరస్కరించడం లేదు, ఎందుకంటే ఆ యొక్క బిడ్డలకు తెలుసు, వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డలందరికీ కూడా తెలుసు, ఒక యేసయ్య చెంత మాత్రమే రక్షణ ఉన్నది, యేసయ్య చెంత మాత్రమే వారికి కావలసినటువంటి సమాధానం ఉన్నది, యేసయ్య చెంత మాత్రమే వారికి కావలసినటువంటి ఓదార్పు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అదే విషయాన్ని పేతురు గారు కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. యేసయ్య దగ్గర ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. యేసయ్య ఏం చెప్తారంటే, నా యొక్క శరీరాన్ని భుజించి నా రక్తాన్ని తాగితేనే తప్ప మీకు రక్షణ లేదు అన్నప్పుడు ఈయన ఏంటి, మనం మేమేమన్నా మానవ భక్షకులమా, మేము ఎలా తింటామో, ఈయన అర్థం కానటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు అని చాలామంది యేసయ్యను అనుసరించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు యేసయ్య అడిగినప్పుడు మీరు కూడా వెళ్తారా అన్నప్పుడు అక్కడ పేతురు గారు చెప్తారు, యోహాను సువార్త 6:68 ప్రభువా మేము ఎవరి చెంతకు వెళ్ళగలము, మాకు ఎవరి చెంత గుర్తింపు ఉన్నది, ఎవరి చెంత మాకు విలువ ఉన్నది, ఎవరి చెంత మాకు మీ యొక్క నడిపింపు ఉన్నది, ఎవరి చెంత మాకు బలము ఉన్నది, నీవే నిత్య జీవము ఒక మాటలు కలవాడవు, కనుక నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా ఈ యొక్క బిడ్డలు కూడా యేసయ్య ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ యొక్క శిష్యులు యేసయ్యతో కలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రజలు అనుసరిస్తూ ఉంటూ ఉన్నారు, ఎందుకంటే వారి యొక్క జీవితంలో వారు అనేక శ్రమలను అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు, అనేక మంది చేత పీడించబడుతూ ఉన్నారు, అనేక మంది చేత వారు అసహించుకోబడుతూ ఉన్నారు, అనేక మంది చేత వాళ్ళు హింసల బారిన పడుతూ ఉన్నారు. అందుకే వారికి ఎక్కడ కూడా ఈ యొక్క ఆనందం అనేది లేదు, ఒక యేసయ్య మాటలలో మాత్రమే వారికి కావాల్సినటువంటి ఓదార్పు వస్తూ ఉన్నది, యేసయ్య మాటలలో బోధనల్లో మాత్రమే వారికి కావాల్సినటువంటి ఆ యొక్క ధైర్యము వస్తూ ఉన్నది, యేసయ్య యొక్క మాటలలో మాత్రమే వారు ఇంకా చనిపోవాలి అనుకున్నటువంటి వారు కూడా నేను బతకాలి, నేను ప్రభుకు సాక్షిగా బతకాలి, నేను ప్రభు మేలు నేను పొందుకోవాలి అనే రకంగా అనేక మంది బిడ్డలు యేసయ్య చెంత బలపడుతూ ఉన్నారు. అందుకే వారు యేసయ్య ఎక్కడికి వెళ్ళినా సరే తన శిష్యులతో కలిసి వారు వెంటబడి వస్తూ ఉంటూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అలాంటి నిత్య జీవపు మాటలు యేసయ్య చెంత ఉన్నాయి కాబట్టి, ఓదార్చే మాటలు యేసయ్య చెంత ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా యేసయ్యను అనుసరిస్తూ ఉంటూ ఉన్నారు. మరి మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే మన చుట్టుపక్కల వారు ఎంతోమంది బిడ్డలు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంటూ ఉన్నారు, అనేకమైనటువంటి బాధలు వారు అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే యేసయ్య చెంతకు వారు కూడా వస్తూ ఉంటూ ఉన్నారు. ఈ రోజులలో చూస్తే కుటుంబ జీవితం అనేది చాలా సవాళ్లతో కూడుకొని ఉన్నది, ఒకళ్ళొకరు నమ్మే రకంగా ఉండటం లేదు, భార్య భర్తను నమ్మటం లేదు, భర్త భార్యను నమ్మటం లేదు, బిడ్డల తల్లిదండ్రులను తల్లిదండ్రులు బిడ్డలను కూడా నమ్మకుండా ఉంటూ ఉన్నది. ఈ రోజులలో సర్వం కూడా సంపదలమయం అయిపోయింది,
సర్వం కూడా సౌకర్యాలమయమైపోయింది. మానవ విలువలకు, కుటుంబ విలువలకు ఎప్పుడో వాళ్ళు తిలోదకాలు వదిలేశారు. ఈ రోజులలో కూడా ఎంతోమంది బిడ్డలు మనం చూస్తూ ఉన్నాము, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేసి వెళ్తూ ఉంటూ ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులను నిరాకరిస్తూ ఉంటూ ఉన్నారు. ఎప్పటివరకైతే తల్లిదండ్రులు సంపాదించగలరో, ఎప్పటివరకైతే తల్లిదండ్రులు వారి ఇంట్లో పనిచేసి పెట్టగలరో, వాళ్ళ బిడ్డలను పెంచగలరో, పోషించగలరో, ఎంతవరకైతే వారికి ఉపయోగకరంగా ఉండగలరో, అంతవరకు వారు తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు పనిచేయలేరు అనే రకంగా వాళ్ళు భావిస్తారో, అప్పుడు తల్లిదండ్రులు తీసిపోయి ఎక్కడో అనాథాశ్రమాల్లో చేరుస్తూ ఉన్నారు, ఒక వారిని వృద్ధాశ్రమాల్లో చేరుస్తూ ఉంటూ ఉన్నారు. బిడ్డలు బతికున్నా సరే ఏ బిడ్డలనైతే వాళ్ళు పొత్తిలలో పెట్టుకొని పెంచారో, ఏ బిడ్డల కోసమైతే తల్లిదండ్రులు వారికున్న సర్వాన్ని త్యాగం చేశారో, ఏ బిడ్డల కోసమైతే తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమించారో, రేయింబవళ్ళు శ్రమించారో, వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి బిడ్డల చదువుల కోసం ఎవరైతే పాటుపడ్డారో అదే తల్లిదండ్రులు ఈనాడు భారంగా మారుతూ ఉన్నారు. అదే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల గేట్ల వైపు చూస్తున్నారు. ఎప్పుడు మా బిడ్డలు వస్తారా, ఎప్పుడు మా బిడ్డల స్పర్శను మేము పొందుతామా, ఎప్పుడు మా బిడ్డల ప్రేమను మేము పొందుతామా అని చెప్పి వారు ఆ యొక్క వృద్ధాశ్రమ డోర్లకు వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఏ బిడ్డలనైతే వారు చిన్నగా ఉన్నప్పుడు హాస్టళ్లలో చేర్పించడానికి ఆ తల్లిదండ్రులు నిరాకరించారు, నా బిడ్డలను నా శాయశక్తుల నేను పోషిస్తాను, నాకు ఉన్న దాంట్లో నా బిడ్డలను నేను పోషించుకుంటాను, నా బిడ్డలు నా చింతే ఉండాలని ఏ బిడ్డల కోసమైతే వారు పోరాడారు, ఏ బిడ్డల్ని అయితే దూరంగా వదిలి హాస్టల్లో ఉంచడానికి ఏ తల్లిదండ్రులు అయితే పాకులాడారు, పాటుపడ్డారు, అదే తల్లిదండ్రులు ఈనాడు నిర్దాక్షిణ్యంగా బిడ్డలు అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో చేరుస్తూ ఉన్నారు. మరి సంపాదించలేనటువంటి తల్లిదండ్రులను ఎక్కడో దిశపై రైల్వే స్టేషన్లలో రోడ్డు పక్కన వదిలేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానికోసమా ఈ తల్లిదండ్రులు త్యాగం చేసింది, దానికోసమా ఈ తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఇంకా చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు వారికి ఏమైనా పెద్ద రోగం వచ్చినా కూడా దాన్ని నయం చేపించుకోకుండా నా బిడ్డలు చదువుకు ఉపయోగపడుతుందేమో ఈ డబ్బు, నా బిడ్డలకి ఏదైనా దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఉపయోగపడుతుందేమో, వాళ్ళ ఫీజులకు ఉపయోగపడుతుందేమో, వాళ్ళ కోర్సులకు ఉపయోగపడుతుందేమో, వాళ్ళ మెటీరియల్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుందేమో అని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళకి అనారోగ్యం వల్ల బాధిస్తూ ఉన్నప్పటికి కూడా, నొప్పులు ప్రతిరోజు కూడా ప్రతి రాత్రి కూడా వారిని బాధిస్తూ ఉన్నప్పుడు కూడా, నొప్పులు పీడిస్తూ ఉన్నప్పుడు కూడా దాన్ని భరిస్తూ, ఈరోజు నేను భరించే ఈ నొప్పి ద్వారా నా బిడ్డ మంచి చదువులు చదువుతారు, నా బిడ్డ ఉన్నత స్థానానికి ఎద్దుతారు అని చెప్పి తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలను వారు చేస్తూ ఉన్నారు. మరి బిడ్డలు ఐక త్యాగాలన్నింటినీ కూడా మర్చిపోయి నీ వల్ల ఏం ఉపయోగం లేదు, నీవు ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, నీ వల్ల భూమికి ఎలాంటి లాభం లేదు, నీ వల్ల కుటుంబానికి ఎలాంటి లాభం లేదు అనే రకంగా తల్లిదండ్రులను నిందిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కుటుంబ వ్యవస్థలో మనం చూసినట్లయితే భార్యాభర్తలు కూడా ఒకరినొకరు నమ్మకుండా ఉంటూ ఉన్నారు. మరి పెళ్లి రోజు మాత్రం నీ కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను బాధలోను నీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి వాళ్ళు, పిల్లలు పుట్టట్లేదంటే నా భార్య మంచిది కాదు, నా భార్యకు పిల్లలు పుట్టరని చెప్పి ఆయన వేరే పెళ్ళి చేసుకోవడం చేస్తూ ఉన్నారు. లేదా భార్య సంపాదించకుండా ఇంట్లోనే ఉంటే నీవు వాడే ప్రతిది కూడా నేనే సంపాదిస్తూ ఉన్నాను, నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, నీవు నాకు భారంగా తయారవుతూ ఉన్నావు అని చెప్పి చీదరించుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు, గృహహింసకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా భర్తల యొక్క తాగుబోతుతనం వల్ల, తిరుగుబోతుతనం వల్ల ఎంతోమంది భార్యలు, ఎంతోమంది బిడ్డలు వారు అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ బిడ్డలందరూ కూడా ఏసయ్య చింతకు వారు ఎలాగైతే వచ్చి ఉన్నారో, ఏసయ్య వారి పట్ల ఎలాగైతే కనికరం కలిగి ఉన్నారో, చూడు నా బిడ్డలందరూ కూడా నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు, జీవితంలో వారు వాడిపోయి ఉన్నారు, జీవితంలో ఓడిపోయి ఉన్నారు, వాళ్ళు జీవితంలో వారు నిరాశ నిస్పృహలత జీవిస్తూ ఉన్నారు, ఒక బతికున్నటువంటి శవాలులాగా వారు జీవిస్తూ ఉన్నారని చెప్పి ఏసయ్య వారి పట్ల కనికరం కలిగి ఉన్నారు. అదేవిధంగా మనల్ని కూడా అదే కనికరమును బాధలలో ఉన్న వారిని చూసి అదే కనికరాన్ని కలిగి ఉండండి అని చెప్పి ప్రభు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉన్నారు. లూకా సువార్త 6:36 వచనంలో నా తండ్రి ఎలాగైతే దయను కలిగి ఉన్నారో అదేవిధంగా మీరు కూడా దయను కలిగి ఉండండి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు మనల్ని అందరినీ కూడా తనలా ఉండమని ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉంటూ ఉన్నారు. తన చెంతకి ఎవరెవరైతే వెతుక్కుంటూ వచ్చారో యేసయ్య ఒకనాడు చెప్పారు, మత్తయి సువార్త 7:7 వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి ఈ బిడ్డలందరూ కూడా యేసయ్యను వెతుక్కుంటూ వచ్చారు. యేసయ్యను వెతుక్కుంటూ వచ్చి అడుగుతూ ఉన్నారు. వెతుకుతూ వచ్చిన వారికి ఆయన దొరుకుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్న వారికి ఆయన ఇస్తూ ఉంటూ ఉన్నారు. తట్టుడి మీకు తెరవబడును అని చెప్పినటువంటి ఆ ప్రభు ఆయన హృదయాన్ని తడుతూ ఉన్నారు. యేసయ్యా మేము పేదరికంలో ఉన్నాము యేసయ్యా, మేము ఉద్యోగం లేకుండా ఉన్నాము యేసయ్యా, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాము యేసయ్యా, మా కుటుంబంలో ఐక్యత లేకుండా ఉన్నాము యేసయ్యా, మాకు ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉంది యేసయ్యా అని ఎవరెవరైతే ప్రభు చెంతకు వచ్చి అడుగుతారో వారందరికి కూడా ప్రభు ఇస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారు, ఎవరెవరైతే ప్రభు చెంతకు వచ్చి అడుగుతారో వారందరికి కూడా ప్రభు ఇస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని మనము యోహాన్ సువార్త 6:37 చూసినట్లయితే ఎవరైనా ప్రభు చెంతకు వెతుక్కుంటూ వస్తే వాళ్ళు ఎవరిని కూడా ప్రభు దూరంగా పెట్టరు. వారు ఏ అవసరం కోసం అయితే వచ్చారు, ఏ అవసరం ఏ యొక్క కొరతతో వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు, అవన్నీ కూడా యేసయ్య తీరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఎవరెవరైతే ప్రభువును వెతుక్కుంటూ విశ్వాసంతో వస్తారో వారు అడిగే ప్రతి ఒక్కటి కూడా ఇవ్వబడును అని చెప్పి ప్రభు విలాప గీతములు 3:25 కూడా మనము చూడవచ్చు. ప్రభు ఇదే వాక్యాన్ని మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము వినటము మాత్రమే కాదు, మనము మనం విన్నటువంటి మాటలను ప్రభు యొక్క వాక్కును మనం విని వదిలేయటమే కాదు వాటిని పాటించే వారం కూడా ఉండాలి అని చెప్పి యాకోబు భక్తుడు మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. యాకోబు రాసిన లేఖ 1:22-25 చూసినట్లయితే కేవలము మనము యొక్క టీవీలో వాక్యం వింటే చాలు లేదా బైబిల్లో వాక్యాలు చదువుకుంటే చాలు అనుకుంటే అది తప్పు అవుతుంది. మనం విన్నటువంటి వాక్యానుసారంగా మనము జీవించాలి, అప్పుడు మాత్రమే మనము ప్రభు యొక్క నిజమైన బిడ్డలుగా మనము చేయబడతాము. మరి ప్రభు చెప్తూ ఉన్నారు ఈనాటి సువార్త పట్టణంలో తన శిష్యులకు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడు ఎంతమంది బిడ్డలు, ఎంతమంది అభాగ్యులు నన్ను అనుసరిస్తూ ఉన్నారో, రేపు వీరందరికీ కూడా మిమ్మల్ని కూడా ఇలాగే అనుసరిస్తారు. మీరు అలాంటి వారికి, ఆపదల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, ఓడిపోయిన వారికి, బాధల్లో ఉన్నవారికి మీరు చేదోడు వాదోడుగా ఉండాలి. మీరు ఎలాగైతే ఎత్తుక్కుంటూ వస్తూ ఉన్నారు, కాపరిలేని గొర్రెల వలె ఉన్నారు, మీరు కూడా వారికి కాపరి వలె ఉండాలి, ఓదార్చేవారిగా ఉండాలి, కన్నీరు తుడిచేవారిగా ఉండాలి, వారి శోక వస్త్రము తీసేసి సంతోష వస్త్రము, ఆనంద వస్త్రము ధరింపజేసేవారిగా మీరు ఉండాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దాన్నే మనము యెషయాగ్రంథం 61:2-3 చూసినట్లయితే మీరు నా బిడ్డలుగా ఎన్నుకొనబడినటువంటి మీరు ఇతరుల కన్నీళ్ళు తుడిచేవారిగా ఉండాలి, వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చేవారిగా ఉండాలి, వారి యొక్క బాధలలో మీరు ఓదార్పునిచ్చేవారిగా ఉండాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు ఎలాగైతే ఆ యొక్క శిష్యులను మీరు ఇతరులకు మీరు సుమాత్రకుగా ఉండాలి, ఇతరును ఓదార్చేవారిగా ఉండాలి, బలపరిచేవారిగా ఉండాలి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. మరి మన జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి? ఇతరులు ఎదిగినప్పుడు మనం వారిని చూసి ఈర్షపడుతూ ఉన్నామా? ఇతరులు కష్టపడి వారు సంపాదించుకున్నప్పుడు వారిని బట్టి మనము ద్వేషిస్తూ ఉన్నామా, వారిని నిందిస్తూ ఉన్నామా? అలా జీవించకుండా మనం ఎప్పుడు కూడా ఇతరులకు మేలు కలిగే విధంగా, ఇతరులకు సహాయకారిగా ఉండే విధంగా మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభు ఆనాడు ఆ యొక్క శిష్యులకు, శిష్యుల్ని ఎలాగైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా చేశారు, మరి మొదటి పట్టణంలో యిర్మీయా ప్రవక్తను ఆ యొక్క ప్రజలకు సువార్తను మోసుకొచ్చే మీ యొక్క బానిసత్వం తీసివేయబడుతుంది అనేటువంటి ఆ యొక్క గొప్ప సత్యాన్ని వారికి ఎలాగైతే ఇచ్చారో అదేవిధంగా మనము కూడా అలా శుభవార్తను మోసుకొని వెళ్ళేవారిగా, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మోసుకొని వెళ్ళేవారిగా చేయమని మనము ఈ యొక్క దీపావళి పూజలో అర్పణ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా భక్తి శ్రద్ధలతో మనము విశ్వాస సంగ్రహాన్ని తెలియజేద్దాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తుడి మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియ నుండి పుట్టాను. పోన్స్ పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడేను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచిను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. సర్వమును సమర్పింతును. నే జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును. నే జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును 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 సమర్పింతును. నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును. నే జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును. నే జీవించు కాలమంత నీకే సొంతము. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, సత్య తెలిసిపోయక ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించుమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేసి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నడి పూజలోనికి ప్రవేశించాము కావున మీ యొక్క మనసులను, హృదయాలను బలిపీఠంపై లగ్నం చేసి ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును పులాంతోని అగ్రపీఠాధిపతిని మరియు తుమాబాల ఎమెరితస్ గారిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము ఈ సమయంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం వారందరినీ మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ ఈ సమయంలో ప్రభు తన శిష్యుల్ని ఎలాగైతే ఇతరులను శ్రమలలో ఉన్న వారిని ఓదార్చడానికి వారిని పంపిస్తూ ఉన్నారు మనల్ని కూడా అలాంటి
యోగ్యమైనటువంటి ప్రభు శిష్యులుగా చేయమని, ఇతరులకు కన్నీరు తుడిచేవారుగా, ఇతరులకు ఆశీర్వాదకరముగా, ఇతరులను నడిపించేటువంటి సన్మార్గంలో నడిపించేటువంటి వారుగా మనల్ని తన యొక్క యోగ్యమైన దీవెన పాత్రలుగా చేయమని ఈ సమయంలో ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనతో జత చేసి ఆ యొక్క పరమ తండ్రిని వేడుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా ముశోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము, మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గర్రపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గర్రపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గర్రపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో మనందరినీ కూడా మన కష్టాలలో, కన్నీళ్ళలో, బాధలలో ఓదార్చడానికి వచ్చిన మన యొక్క గొప్ప కాపరి ఈ ప్రభు. విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాన్, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దేవుడే అండయు దండయు,
అండయు దండయు ఆయనే మనకు ఆధారం ఆయన బాహువే మనకాధారం శేఖర కుమార్ మనసా నీవు పేదర కుమార్ మనసా చేదర కుమార్ మనసా నీవు పేదర కుమార్ మనసా కృపామయుడను నెనరుగలవాడునైనా ప్రభువు అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకునినట్లు చేశాను. తన పట్ల భయభక్తులు కలవారికి అతడు కడుపు నిండా భోజనము పెట్టును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. పరలోకపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.